కాంగ్రెస్ టెన్షన్ లేకుండా ఆశావహులను నిరాశపరచకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం రంగంలోకి దిగింది. ఇందుకు ప్రత్యేకంగా బుజ్జగింపుల కమిటీని ఏర్పాటు చేసింది. పార్క్ హైత్ హోటల్లో బుజ్జగింపుల పర్వం ఇంకా కొనసాగుతోంది. మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లను మార్చాలని కొందరు నేతలు ఒత్తిడి తెస్తున్నారు. వైరా సీటు కాంగ్రెస్ కి కేటాయించుకుంటే రెబల్గా బరిలోకి దిగుతామని రాములు నాయక్ హెచ్చరించారు. స్నేహపూర్వక పోటీకి అనుమతినివ్వాలని రాములు నాయక్ డిమాండ్ చేస్తున్నారు. అటు పటాంజేరు టికెట్ కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్కు కేటాయించాలని దామోదర రాజ్ నరసింహ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తూ ఉండడంతో స్పెషల్ టీం రెబల్స్ ని శాంతింపచేసేందుకు ప్రయత్నిస్తోంది. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్తో పాటు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, యానా మంత్రి మల్లాది కృష్ణారావుతో కూడిన కమిటీ పార్క్ హైత్ హోటల్లో అసంతృప్త నేతలను ఒక్కొక్కరిని బుజ్జగిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల కాంగ్రెస్ రెబల్స్ గా నామినేషన్ వేసిన వారిని కూడా పిలుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కమిటీని కలిసిన వారిలో రేగులపాటి రమ్యారావుతో పాటుగా పొన్నాల లక్ష్మయ్య కూడా ఉన్నారు. ఆశావహుల లిస్ట్ ను తెప్పించుకుని డీకే శివకుమార్ బుజ్జగిస్తున్నారు. సీటు రాని వారికి పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని అభయమిస్తున్నారు శివకుమార్. హుజూరాబాద్, మిర్యాలగూడ, నారాయణ్ ఖేడ్, దేవరకద్రా, కోరుట్ల, నారాయణపేట స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. దేవరకద్రా, నారాయణపేటలో డీకే అరుణ, జయపాల్ రెడ్డి ఆధిపత్య పోరుంది. అలాగే హుజూరాబాద్ ను కౌశిక్ రెడ్డికి కేటాయించాలని ఉత్తమ్ ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. మిర్యాలగూడ టీజేఎస్ కు కేటాయించాలని భావించినా అక్కడ జానారెడ్డి మాత్రం తన కొడుకుకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరోవైపు నారాయణ్ ఖేడ్ సీట్ కోసం మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. 40 మందితో కూడిన రెబల్స్ ఒక కూటమిగా ఏర్పడి ఉమ్మడి గుర్తుపై పోటీ చేస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. అయితే బుజ్జగింపుల కమిటీ ప్రయత్నాలు ఫలిస్తున్న సంకేతాలేవీ కనిపించడం లేదు. రాములు నాయక్, నాయని, రాజేందర్ రెడ్డి లాంటి నేతలంతా కూడా కమిటీ బుజ్జగింపులకు కాంప్రమైజ్ కాలేదు. దీంతో రెబల్స్ బెడద కాంగ్రెస్ లో టెన్షన్ పుట్టిస్తోంది. తనకు పదవి ముఖ్యం కాదని, మహాకూటమి గెలుపే తన లక్ష్యమన్నారు కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి. తనకంటే బలమైన లీడర్ ఉంటే ఇబ్రహీంపట్నం టికెట్ అతనికే ఇవ్వాలన్నారు. టీఆర్ఎస్ కు ఒత్తాసు పలికే వ్యక్తులకు సీట్లిస్తే కూటమి లక్ష్యం నెరవేరదు అన్నారు. కూటమిలో కోవర్ట్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని మల్రెడ్డి రంగారెడ్డి సూచించారు. మనందరం కూడా, నాకు కూడా ఈరోజు పదవి ముఖ్యం కాదు. నాకంటే కూడా గట్టోళ్ళు ఎవరైనా నా నియోజకవర్గంలో, రేపు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఉంది, నేను గెలిస్తే నాకివ్వండి. నాకంటే ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించడానికి ఇంకా ఎవరైనా గట్టోళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి, నేను గెలిపిస్తానేటువంటి మాట కూడా నేను చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు నాకు పదవి ముఖ్యం కాదు, నా నియోజకవర్గ ప్రజలు, నా రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు ముఖ్యం. తెలంగాణ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? టీఆర్ఎస్ ను ఓడించాలా? కానీ టీఆర్ఎస్ కు ఒత్తాసు పలిగేటువంటి వ్యక్తులకు సీట్లు ఇస్తే మన లక్ష్యం నెరవేరదు. కొంతమంది కోవట్లు కూడా తయారైనారు. ఆ కోవట్లు ఏం చేస్తున్నారంటే, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గెలవాలి అంటే ఇక్కడ అభ్యర్థి ఎవరుండాలో చెప్పేటువంటి పరిస్థితి కొంతమంది ఉన్నారు. అది నేను మా అధిష్టాన వర్గానికి చెప్పదలుచుకున్నా. రేపు పూర్తిగా సీట్లు అయిన తర్వాత అభ్యర్థులు నిజంగా బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలు కోరుకునే అభ్యర్థులకే మనం ఇస్తున్నామనేటువంటి మాట ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ రావాలి. స్పెషల్ టీమ్తో పార్టీలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. స్పెషల్ కమిటీ దృష్టికి కొన్ని సమస్యలు తీసుకెళ్లాలని, అన్ని వర్గాలను దగ్గరకు తీసుకుని న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు పొన్నాల లక్ష్మయ్య. సానుకూలంగా అంటే ఆశించిన రీతిలో న్యాయం జరగలేదో, ఆ వర్గాలకు న్యాయం చేసే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు, విజయమే లక్ష్యంగా చేపట్టే కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేయడం కాకుండా వారిని తగిన రీతిలో గుర్తించడం జరగాలనే విషయాన్ని, పొత్తులు, రాజకీయాలు, ఎన్నికలు కొత్త కాకపోయినా కొంత ఇబ్బందులు నేనే ఎదుర్కొన్నాను. ఈ ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో తగిన రీతిలో ఓదార్పులే కాకుండా సమయోచితంగా సామాజికంగా అవకాశాలను
ఇవ్వడమే కాకుండా భాగస్వామ్యం చేసే దిశలో పట విజయం దిశలో నడిపించడానికి అందరూ కలిసికట్టుగా రావాలనే పిలుపుకు అనుగుణంగా వచ్చిన ఈ కమిటీ సభ్యులను కలవడం, వారి దృష్టికి పలు సమస్యలు తీసుకురావడం జరిగింది. వాటి మీద ఇంకా రేపటి వరకు కూడా అవకాశం ఉంది చివరి వరకు. సో తగు సవరించే సవరణలు కూడా జరుగుతాయనే ఆశాభావం నాకు. ఈ ప్రక్రియ మొట్టమొదటగా ఉన్నత స్థాయిలో జరగడం చాలా మంచి సూచకం. ఎందుకంటే గెలుపు గురించి ఆలోచించి గెలుపుకు సహకరించే విధంగా ఎక్కడైతే పొరపాట్లు జరిగాయో, ఎక్కడైతే భాగస్వామ్యం కలగలేదో వాటిని సవరించి ముందుకు తీసుకుపోయే విధంగా పార్టీలో ప్రభుత్వంలో తీసుకున్న చర్యలు కూడా వాళ్ళు వివరిస్తారని తెలియజేశారు. జనాభా దామాషా పద్ధతిలో అధికారంలో ప్రభుత్వంలోనూ తర్వాత పార్టీలోనూ సముచిత స్థానం కల్పించడానికి అప్పుడు నిర్ణయం తీసుకుని ప్రకటించాం. ఇప్పుడు కూడా అది జరుగుతుందని నేను భావిస్తున్నాను. మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రమేష్, చూడబోతుంటే కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఫైనలైజ్ చేసేదానికంటే బుజ్జగింపులకే ఎక్కువగా సమయం పడుతున్నట్టుగా కనిపిస్తోంది. దానికోసం ఒక కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీ ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతమంది రెబల్స్ ఈ కమిటీతో మాట్లాడిన తర్వాత వెనక్కి తగ్గారు? కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా రంగులోకి దిగిన వారిని ఉపసంహరించుకున్నట్టు చేయాలి. కాంగ్రెస్ అభ్యర్థులకు అదేవిధంగా మహాకూటమిలో భాగస్వాములైన వారికి కూడా గెలుపుకు విజయావకాశాలను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో సంప్రదింపుల కమిటీ ఈరోజు రంగంలోకి దిగింది. పార్కాయతోటల్లో పుదుచ్చేరి సీఎం, అదేవిధంగా డీకే శివకుమార్ కర్ణాటక మంత్రి, కృష్ణారావు వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. రెబల్ అభ్యర్థులు ఎవరైతే తీశారో వారికి పార్టీ ఎలాంటి అవకాశాలు ఇస్తుంది, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఏ పదవులు ఇస్తామన్న భరోసాతో కూడిన బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మొత్తం పార్కాయతోటి మొత్తం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా వేసిన వారితో కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బుజ్జగింపులు పెద్దగా ఫలించినట్లు కనిపించడం లేదు. సుమారు 20 మంది రెబల్ అభ్యర్థులు స్ట్రాంగ్ క్యాండిడేట్లకు రంగంలోకి దిగారు. ఇంకొక 6 నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఫైనల్ చేయవలసింది. ఈలోగా సంప్రదింపులు జరిపి ఉపసంహరించుకునేటట్లు చేయాలి రెబల్ అభ్యర్థులుగా వేసిన వారిని అని తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ ఏ ఒక్కరు కూడా వినే పరిస్థితి కనిపించడం లేదు. ఇబ్రహీంపట్నం టికెట్ టీడీపీకి కేటాయించిన నేపథ్యంలో మల్లారెడ్డి రంగారెడ్డి కొద్దిసేపటి క్రితం కమిటీని కలిశారు. ఆయనకు భరోసా ఇచ్చి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఆయన వినడం లేదు. తనకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని చెప్పారు, కానీ బీఫామ్ ఇస్తామని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మల్లారెడ్డి రంగారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రంగారెడ్డి గారు, ఇప్పటికే టీడీపీకి కేటాయించారు, మీ సీట్ ఏమైనా మారే అవకాశం ఉందా? మా సీటు టీడీపీకి గెలిపించారని ఎవరు చెప్పారు మీకు? టీడీపీ కేటాయించారు. కేటాయించబడ్డ వ్యక్తే చెప్పాడు, నా వల్ల కాదు, ఈ నియోజకవర్గం ఎక్కడున్నదో నాకు తెలియదు అనేటువంటి మాట చెప్పినాక ఇంకా కేటాయించేదేముంది అందులో? ఆ నియోజకవర్గంలో గెలవగలిగే వ్యక్తికే వాళ్ళు సీటు ఇస్తారు. మల్లెడ్డి రంగారెడ్డి ఇక్కడ కొత్త కాదు, అక్కడ గెలిచేది మల్లెడ్డి రంగారెడ్డి. నాకంటే ఎవరైనా బలమైన వ్యక్తి ఉంటే నేనే కూటమిలో ఉంటే నేను ముందుండి గెలిపించేవాడిని. రంగారెడ్డి గారు, ఇప్పుడు మీరు 3-man కమిటీని కలిశారు, వాడి నుంచి బ్రదర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నిర్ణయించింది మా పార్టీ, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఆడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరు ఈరోజు ఏంటంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టి ఈరోజు అతనే చెప్పాడు నేను పోటీ చేయను అని. నుంచి నేను బకరాను దొరికినా అని అనగానే ఈ బకరా పట్టుకపోయి టీఆర్ఎస్ పార్టీ హైజాక్ చేసింది. ఆ హైజాక్ చేసినటువంటి బకరాను ఆడ పెడితే ప్రజలు ఓట్లు వేస్తారా ఎవరైనా? అరే నువ్వు నాకు బకరాన్ చేసినని మమ్మల బకరా చేస్తున్నావని ప్రజలు అంటారు. అలాంటప్పుడు ఇంకా బకరాను పట్టుకొచ్చి హైజాక్ చేసి టీఆర్ఎస్ పెట్టిన వ్యక్తిని మా వాళ్ళు నిర్ణయిస్తారని నేను అనుకోవడం లేదు. మల్లెడ్డి రంగారెడ్డికి టికెట్ వచ్చేది ఏందండి? టికెట్ వచ్చింది మల్లెడ్డి రంగారెడ్డికి, అనౌన్స్ చేయకపోతే నాకు పొత్తులో భాగంగా మాత్రం చేయలా. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా విజ్ఞుడు, విజ్ఞానవంతుడు, ఎవరు గెలుస్తారో ఆయనకు తెలుసు. అందుకోసం ఆయనకు కూడా తెలుసు, ఆయన 14 సీట్లు తీసుకున్నా 13 బీఫామ్లే ఇయ్యమని చెప్పాడు. 13 నా 14 బీఫామ్ అక్కర్లేదు అని మాట చెప్పినట్టుగా నేను వింటున్నాను. ఆయన కూడా తెలివైనోడు చాలా, ఆయన ఓడిపోయే సీటును తీసుకోవాలని కోరుకోడు. ఆయన గంగా యాదవ్ మేడ్చల్ నుంచి టికెట్ ఆశించారు, అక్కడ కిచెన్ గారు లక్ష్మారెడ్డికి కాంగ్రెస్ పార్టీకి టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఆయన కూడా 3-man కమిటీ కలిశారు. కలిసిన తర్వాత ఎటువంటి భరోసా లభించింది ఒకసారి మాట్లాడదాం. మీరు కలిశారు కాంగ్రెస్ అభ్యర్థిగా,
కిచ్చనగారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మీ బుజ్జగింపుల పరం సక్సెస్ అయినట్టేనా మీ విషయంలో? సక్సెస్ అనేది ఇంకా కాలేదు. వాళ్ళు పిలిపించిండ్రు, మాట్లాడిండ్రు. మాట్లాడినప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడిగినాను పార్టీని. రాష్ట్రంలో తెలంగాణ బతకాలనా బొంద పెడదామా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ని ఏం చేద్దామని అడిగినా నేను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతకాలంటే ఇదేనా మీ సామాజిక న్యాయం, ఇదేనా కథ? 119 సీట్లలో పోటీ చేసి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరని నేనే అడిగినాను. అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. నేను ఖచ్చితంగా ఏమన్నానంటే ఒక వర్గానికి ఎన్ని సీట్లు ఇస్తారు, ఇంకో వర్గానికి ఎన్ని ఇస్తారు, ఇంకో వర్గానికి ఎన్ని ఇస్తారు, అసలు ఎన్నికలలో పోటీ చేయాలి కాంగ్రెస్ పరపున అంటే ఏమేమి అంటే ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలా, అసలు ఏముండాలన్న చెప్పండి. అంటే నీ అన్ని బాగా ఉన్నాయి, నువ్వు అన్నిట్లలో కూడా మేము రికమెండ్ చేసినాం. అక్కడ ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాట కూడా నడవకుండా బట్టి విక్రమార్క గారు లాబింగ్ చేసిండ్రు అని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. చెప్తే నేను అన్నాను, ఒక వ్యక్తి చేస్తే మీకు ఏ రకంగా పార్టీ గెలుస్తుంది? మీరు వ్యక్తి అవసరమా? ఆ వ్యక్తిని నేను మీడియా ద్వారా కోరుతా ఉన్నాను. మీరు ఎస్సీ ఎస్టీల కోసం బీసీల కోసం మాట్లాడే బహుజన బిడ్డ, మరి నా బీసీ టికెట్ తీసి నువ్వు లక్ష్మారెడ్డి గారికి ఇప్పిస్తే నీకేమొస్తుందో చెప్పమని చెప్పి నేను మీడియా ద్వారా కోరుతా ఉన్నాను. ఏం చేయాలనుకుంటున్నాను భవిష్యత్ కార్యాచరణ? రేపు మార్నింగ్ 10 గంటలకు బోడుప్పల్ మున్సిపాలిటీ నుంచి ర్యాలీగా వెళ్లి 10,000 మందితో నామినేషన్ వేస్తున్నాను. వేసిన తర్వాత రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారికి ఇంటికి పోయి కలుస్తాను. కలిసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసిన తర్వాత ఖచ్చితంగా కూడా నేను కాంగ్రెస్ క్యాండిడేట్ గా ఉంటాను. అతను ఎంపీగా పోతాను, అతను ముందు ఒప్పుకున్నాడు. అది రేవంత్ రెడ్డి ముందు ఒప్పుకున్నాడు, సబితా ఇందా రెడ్డి ముంగడ ఒప్పుకున్నాడు. అతను ఎంపీగా పంపమని చెప్తున్నాను. ఎందుకనే మాట మార్చాడు? ఎందుకు మార్చిండో అతను చెప్పట్లేదు. ఇప్పుడు ఆ మల్లారెడ్డి పెద్ద కోట్లున్న వ్యక్తి అట, మల్లారెడ్డిని పెట్టినందుకు ఆయన తీసుకొచ్చి టికెట్ ఇచ్చారట. అసలు అదేం చెప్తున్నావు, నువ్వు కోట్లు ఖర్చు పెట్టేది, లక్షలు ఖర్చు పెట్టేది ప్రజలకు తెలుసు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు అంటే స్పష్టమైన హామీ రాలేదా ఎందుకు మళ్ళీ ఇండిపెండెంట్ చేయాలని నిర్ణయించుకుంటున్నాను? ఖచ్చితంగా అక్కడ బీజేపీలో మోహన్ రెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తా ఉన్నాడు, కాంగ్రెస్ లో లక్ష్మారెడ్డి అనేది నేను పోటీ చేస్తా అంటున్నాడు, టీఆర్ఎస్ లో మల్లారెడ్డి అనే పోటీ చేస్తున్నాడు. రేపు అందుకోసము అక్కడ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరున్నారు కనుక ఖచ్చితంగా కూడా బీసీ బిడ్డగా నాకు ఓట్లు వేసడానికి అవకాశం ఉంది కనుక నేను కాంగ్రెస్ క్యాండిడేట్ గా పోటీ చేస్తాను. 2014 ఎన్నికల్లో చూసుకుంటే 33 టికెట్ల వరకు బీసీలకు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ, 5 సీట్లు సిపిఐకి పోగా 114 సీట్లలో 33 సీట్లు కేటాయించింది. ఇప్పుడు చూస్తే 23 దాటలేదు, ఇంకొక 6 సీట్లు ప్రకటించవలసింది. అందులో కూడా ఒక 2 సీట్లకు మించి బీసీ సామాజిక వర్గానికి వచ్చే అవకాశం లేదు. మీకు ఈ సామాజిక వర్గాల సమీకరణ భాగంగా మీకు మళ్ళీ మీకు సీట్ వచ్చే అవకాశం ఉందని మీరు ఇంకా విశ్వాసం వ్యక్తం చేస్తారు? సామాజిక పరంగా కాకుండా వాళ్ళకన్నా ఎక్కువ ఓట్లు నాకు వచ్చినాయి గత ఎన్నికల్లో, వాళ్ళకన్నా 15,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అతను తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిండు, నేను తెలుగుదేశం పార్టీ మీద పోటీ చేసిన, నాకు 78,000 ఓట్లు వస్తే ఆయనకు 50,000 ఓట్లు వచ్చినాయి. నేను సామాజికమే కాకుండా న్యాయపరంగా నాకు అన్ని కూడా అంగులున్నాయి. అతను టీఆర్ఎస్ పార్టీ ఇంటికి పోయొచ్చిండు, మీ మీడియాలో చెప్పినాయి. టీఆర్ఎస్ పార్టీకి పోయి వచ్చిన వ్యక్తికి ఏ రకంగా టికెట్ ఇస్తారు మీరు? కాంగ్రెస్ రెబల్ గా జంగయాదవ్ రంగాలు ఉండబోతున్నారు. ఖచ్చితంగా రేపు నామినేషన్ ఇస్తున్నాను, రెబల్ గా కాదు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే ఉంటాను. ఓకే, ఇది చూసాం కదా మల్లారెడ్డి రంగారెడ్డి జంగయాదవ్ వాదన చూసాం. ఖచ్చితంగా తమకే టికెట్ వస్తుందన్న విశ్వాసం ఇంకా ఉంది. ఇప్పటికైతే టికెట్లు మార్చే అవకాశం లేదని 88 మందికి సంబంధించిన జాబితాను ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది, కానీ అందులో ఏ ఒక్క సీటు కూడా మార్చే అవకాశం లేదని చెప్తున్నారు. ఇబ్రహీంపట్నంకు సంబంధించి ఒక స్పెషల్ కేటగిరీ కింద తీసుకుని టీడీపీ ఆ సీటు వదులుకుని ప్రత్యామ్నాయంగా మరొక సీటు తీసుకుంటుందా? ఇదైతే కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. మేడ్చల్ నియోజకవర్గం, మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే కిచెన్ గారు లక్ష్మారెడ్డి ప్రచారం ప్రారంభించిన నేపథ్యంలో ఏ విధంగా మారుతుందనే చూడాలి. మొత్తం మీద బుజ్జగింపులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా కాంగ్రెస్ రెబల్స్ కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. వీళ్ళిద్దరే కాదు, మరొక 20 మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్న నేపథ్యంలో వారు ఏ విధంగా బుజ్జగింపాలని తలపట్టుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడే పార్క్ అయితే హోటల్లో ఉండి 3-మెన్ కమిటీతో కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఏ ఒక్క అభ్యర్థి కూడా తాము బరి నుంచి తప్పుకుంటామని మాత్రం చెప్పడం. అందరం కూడా రేపు నామినేషన్ వేస్తాం, ఇప్పటివరకు నామినేషన్లు వేశామని కూడా చెప్తున్నారు. ఇంతకుముందు సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి కూడా అదే విషయం స్పష్టం చేశారు. తమ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటో ప్రకటిస్తామని కూడా చెప్పారు. సో ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా
20 మందికి పైగా ప్రబల అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దిగే అవకాశం ఉంది. వీటిని బుజ్జగించడం ఏ విధంగా బుజ్జగిస్తుంది? రాహుల్ అందరు కూడా రాహుల్ గాంధీ దగ్గర తేల్చుకుంటామని చెప్తున్నారు. ఈ సమయంలో ఒకవైపు ఇంకొక 3 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల బిజీలో ఉన్న రాహుల్ గాంధీ ఏ విధంగా వీళ్ళందరినీ పిలిచి మాట్లాడి బుజ్జగింపులు చేసిన తర్వాత బరి నుంచి తప్పుకునేటట్లు చేస్తారనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పి వ్యవహారంగా తయారైంది. మరొక 6 సీట్లకు సంబంధించి ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీజీఎస్ కి సంబంధించి 4 సీట్లు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో 4 అభ్యర్థులను ప్రకటించింది, మరో 4 అభ్యర్థులు ప్రకటించవలసింది. ఈ సాయంత్రానికి అవి పూర్తి అవుతాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పడాన్చెరువు టికెట్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి దామోదర్ రాజనరసింహ కాటా శ్రీనివాస్ గౌడ్ ని రికమెండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ ఇవ్వాల్సిందేనని దామోదర్ రాజనరసింహ డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ 19 రేపు నామినేషన్ల పర్వం ముగిసిపోతున్న నేపథ్యంలో ఇవన్నీ ఏ విధంగా కొలిక్తేస్తుంది? ఇంకా ప్రచారంలోనికే కాంగ్రెస్ పార్టీ దిగలేదు. ఇప్పటికే నెల 15 రోజులు టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తుంది, ఈ ప్రచారం చేయడం ద్వారా ఏ విధంగా క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు కూడగడుతుంది అనేది చూడాలి.